Hi students, welcome to our channel Physics Concepts by Alisa. ఈ మధ్య కాలంలో రిజల్ట్ జేఈ మెయిన్స్ రిజల్ట్ నీట్ రిజల్ట్ని అబ్జర్వ్ చేస్తే 10th క్లాస్లో 550, 560, 570 ఇట్లా 500 చాలా బ్రైట్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మెయిన్స్లో క్వాలిఫై కాలేకపోతున్నారు. నీట్లో కూడా వాళ్ళకి సీట్స్ రావట్లేదు. మరి వీళ్ళందరూ కూడా ఎంతో బ్రిలియంట్గా ఎంతో కష్టపడి 10th క్లాస్లో అన్ని మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ఇక్కడ క్లాస్ 11, క్లాస్ 12 వచ్చేటప్పటికి ఎందుకని వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు. సేమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సేమ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ కొంచెం కన్ఫ్యూషన్ వల్ల అక్కడ వాళ్ళకి మంచి ర్యాంక్ అనేది మిస్ అవుతుంది. సో జేఈ మెయిన్స్లో వాళ్ళు క్వాలిఫై కాలేకపోతున్నారు, నీట్లో కూడా సీట్ అవ్వడం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యాక్చువల్గా ఈ వీడియో సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ 2 మంత్స్ జేఈ మెయిన్స్కి నీట్కి ఇంకా 2 మంత్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా తీసుకోవాల్సిన వీడియో. కానీ ఇప్పుడు ఈ వీడియో ప్రిపేర్ చేయడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే ఇప్పటి నుంచి ఇక్కడ ఒక ఐడియా ఉంటే, ఒక సిస్టమేటిక్గా ఇక్కడ మనం కనుక అప్రోచ్ అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు జేఈలో కానీ నీట్లో కానీ సో మీకు 100% మార్క్స్ రాకపోయినా మీరు అట్లీస్ట్ 90%, నియర్లీ 70% వరకు మీరు తెచ్చుకోగలిగిన ఫిజిక్స్లో మీకు ఏంటంటే మీరు ఖచ్చితంగా మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత ఇక్కడ నీట్లో కూడా మీకు రావడానికి, ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే 2010 నుంచేసి 2022 వరకు పేపర్స్ మొత్తాన్ని అనలైజ్ చేసి అక్కడ వరుసగా ఏ టాపిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అవి మొత్తాన్ని సార్ట్అట్ చేసి ఇక్కడ బోర్డు మీద రాశాను. దీంట్లో మళ్ళీ మనం 2 రకాలుగా తీసుకుందాం వాటిని. దాంట్లో ఈజీగా ఉండేవి, కాన్సెప్ట్ డెప్త్ ఎక్కువగా ఉండేవి 2 రకాలుగా ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి బ్రీఫ్గా చూసి చివరిలో మనకి ఒక సెలెక్టివ్ టాపిక్స్ తీసుకొని అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. మీరు అన్ని టాపిక్స్ నేర్చుకొని కానీ ఈ సెలెక్టివ్ టాపిక్స్ దగ్గర మీరు ఎక్కువ స్ట్రెస్ చేయండి, ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? మనం ఒకసారి వీడియోలో కొద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను క్లాస్ 11కి క్లాస్ 12కి సెపరేట్గా రాశాను. క్లాస్ 11లో హీట్ థర్మోడైనమిక్స్, ఆ తర్వాత కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 185 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ తర్వాత రొటేటరీ మోషను 122 క్వశ్చన్స్, గ్రావిటేషను 107, సింపుల్ హార్మోనిక్ మోషను వేవ్స్ అది 75 క్వశ్చన్స్ వచ్చినాయి. కైనమాటిక్స్ మోషన్ 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, దీంట్లో మళ్ళీ మనకి వెక్టార్స్ కూడా ఉంటుంది, ఈ మొత్తంలో 71. ఆ తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను ఫ్రిక్షన్లో కలిపి 51 క్వశ్చన్స్, వర్క్ ఎనర్జీ పవర్లోనేమో 50 క్వశ్చన్స్, ఆ తర్వాత యూనిట్స్ డైమెన్షన్స్లో 45, ఫ్లూయిడ్ మెకానిక్స్లో 31, ఎలాస్టిసిటీలో 26. మొట్టమొదట ఇక్కడ క్వశ్చన్స్ని చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మీరు మళ్ళీ దీంట్లో క్లాస్ 12లో తీసుకుందాం. మోడర్న్ ఫిజిక్స్లో 195 క్వశ్చన్స్, దాంట్లో మోడర్న్ ఫిజిక్స్లో మళ్ళీ ఈ టాపిక్స్ మొత్తాన్ని కలిపి 195 క్వశ్చన్స్, డ్యూయల్ నేచర్, యాటమ్స్, న్యూక్లియర్ అండ్ సెమీకండక్టర్స్. ఆ తర్వాత మళ్ళీ కరెంట్ ఎలక్ట్రిసిటీ 160 క్వశ్చన్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం 120 క్వశ్చన్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్ 118 క్వశ్చన్స్, రియాప్టిక్స్ 96, ఏసీ కరెంట్, ఆల్టర్నేటివ్ కరెంటు 85, సౌండ్ 75, వేవ్ ఆప్టిక్స్ 85, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 39, కమ్యూనికేషన్ సిస్టమ్ 42, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దాంట్లో 58 క్వశ్చన్స్. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని టాపిక్స్లోనేమో చాలా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా ఆ చాప్టర్స్ని మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. దాంతోపాటుగా మళ్ళీ కొన్ని టాపిక్స్లో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి కానీ దాంట్లో డెప్త్ ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి క్వశ్చన్ ఆ మొత్తాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్లాస్ 11కి వచ్చేటప్పటికల్లా హీట్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే దాంట్లో నుంచి ఖచ్చితంగా కనీసం ఎంత లేదనుకున్న 4 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. సో 6 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, 24 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, 24 మార్క్స్ వచ్చేస్తాయి. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక మొట్టమొదట లెక్చర్ జాగ్రత్తగా వినండి, మీరు ఓన్గా నోట్స్ రాసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి చాలు, మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ 3 కాన్సెప్ట్స్ మీరు ఫాలో అవ్వాలి. 1, జాగ్రత్తగా లెసను జాగ్రత్తగా వినండి, స్టాండర్డ్ బుక్స్ చదవండి. స్టాండర్డ్ బుక్స్ నేను ఆల్రెడీ ఈ బుక్స్ గురించి ఒక వీడియో చేశాను, దాంట్లో నుంచి స్టాండర్డ్ బుక్స్ చదువుకోండి. ఆ తర్వాత ఓన్గా నోట్స్ రాసుకోండి,
ఆ తర్వాత దాంతోపాటు ఖచ్చితంగా పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఒక్కొక్కసారి క్వశ్చన్స్ యాస్టీజ్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ యాస్టీజ్గా రాకపోయినా అదే మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్ యాస్టీజ్గా డంప్ అవుతుంది. సో ఇప్పుడు అందువల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. వీటన్నింటిలో కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది క్లాస్ 11లో ఈ టాపిక్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది, దాంతోపాటుగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత రొటేటరీ మోషను బాగా హెవీ కాన్సెప్ట్స్, లెంగ్త్ ఎక్కువ లెంగ్దీ చాప్టర్స్ అవి. సో ట్రై చేయండి, అది ఆ కాన్సెప్ట్ పక్కన పెడదాం ఒక నిమిషం. అది గ్రావిటేషన్లో ఆ తర్వాత ఇక్కడ 107 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. చిన్న టాపిక్, మూడే మూడు టాపిక్స్ ఉంటాయి దాంట్లో, దాన్ని చూసుకోవచ్చు మీరు. ఆ తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్ వేస్, దీంట్లో కూడా చాలా చిన్న టాపిక్, మ్యాక్సిమం మూడే మూడు కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చినప్పుడు దీంట్లో కాన్సెప్ట్ చాలా హెవీగా ఉంటాయి, డెప్త్ ఎక్కువగా ఉంటుంది, క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ కైనమాటిక్స్ ఎంత ఈజీ టాపిక్, ఎంత ఈజీ టాపిక్ అది. మోషన్ వన్ డైమెన్షన్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చూసుకుంటే సరిపోతుంది, గ్రాఫ్స్. ఆ తర్వాత మోషన్ ఇన్ టూ డైమెన్షన్లో చుట్టుకల్లా వెక్టార్స్, వెక్టార్స్ మీద డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ ఒక న్యూమరికల్ ఖచ్చితంగా ఉంటుంది. సో అవి చూసుకుంటే సరిపోతుంది. అది వర్క్ ఎనర్జీ పవర్లో మనకి కేవలం ఎక్కువగా ఒకే ఒక క్వశ్చన్, మోస్ట్గా ఫ్రీక్వెంట్గా వర్క్ ఎనర్జీ పవర్లో క్వశ్చన్ వచ్చిందంటే అది వర్క్ ఎనర్జీ థియరం గురించి అవుతుంది. సో అదొక్కటి ప్రాక్టీస్ చేసుకోవాలి. అది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీకు ఇది 2 ఇయర్స్ ప్లస్ 1 ప్లస్ 2లో మీకు న్యూమరికల్స్ లేనటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే కనుక ఈ క్లాస్ 11లో అయితే యూనిట్స్ డైమెన్షన్స్, ఆ తర్వాత క్లాస్ 12లో వచ్చేటికల్లా కమ్యూనికేషన్ సిస్టమ్, ఆ తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంకోటి కూడా ఉంటుంది దీంట్లో ఈ సెమీ కండక్టర్స్, ఈ రెండు కూడా మీకు ఎటువంటి న్యూమరికల్స్ ఉండవు. ఇవి మెమరీ మ్యాటర్, 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకుంటే మీకు ఇప్పటి నుంచి తీసుకున్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే 2 ఇయర్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే కనుక మీకు 1 ఇయర్ ఉంది టైం. రోజుకు టాపిక్ని పర్టికులర్గా కొంచెం టైం పక్కన తీసుకుని ఎక్కువ కాన్సన్ట్రేట్తో ఈ టాపిక్స్ని ప్రిఫర్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎలాస్టిసిటీ ఈ రెండు కూడా కొంచెం లెంగ్దీగా ఉంటాయి. సో అది మీరు ఛాయిస్ కింద జస్ట్ ఐ మీన్ దీంట్లో ఛాయిస్ అనేది ఏం లేదు. అయితే మనకి జేఈ మెయిన్స్లో 30 క్వశ్చన్స్లో 25 రాయాలి, అదే ఎంసెట్లో కానీ లేకపోతే కనుక నీట్లో కానీ మనకి క్వశ్చన్ ఛాయిస్ ఏమి ఉండదు. నీట్లో అయితే 45 క్వశ్చన్స్ రాయాలి, ఆ తర్వాత ఎంసెట్లో అయితే 40 క్వశ్చన్స్ రాయాలి, ఛాయిస్ ఏమి ఉండదు. సో ఇట్లా ఛాయిస్ అని కాదు, ఇక్కడ ప్రయారిటీ తీసుకోండి. మీరు కనీసం 70%+ వచ్చినా సరే మీకు మంచి ర్యాంక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే 100% ప్రిపేర్ అవ్వాలి. సో అదొక పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ నేను టిక్ పెట్టిన క్వశ్చన్స్ చూడండి, నేను ఇట్లా ఇది ఒక సజెషన్. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడికి వచ్చేటప్పుడు క్లాస్ 12కి వద్దాం. జనరల్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే NTA, ఇక్కడ క్లాస్ 11 కన్నా క్లాస్ 12కి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, ఇక్కడ యాక్చువల్గా క్లాస్ 11లో 50%, క్లాస్ 12లో 50% ఉండదు, క్లాస్ 11లో 40%, క్లాస్ 12లో 60% కానీ. ఒక్కొక్కసారి ఇంకొంచెం స్ట్రెస్ చేస్తే క్లాస్ 11లో 45, క్లాస్ 12లో 55, మొత్తం మీద ఒక 10% అయితే ఖచ్చితంగా క్లాస్ 12కి అది వెయిటేజ్ ఉంటుంది. దానికి రీజన్ ఉంది, ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఆ బోర్డ్ ఎగ్జామ్కి ఆ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెండు సరిపోయే విధంగా ఉండటం కోసం ఇక్కడ క్లాస్ 12లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. క్లాస్ 12 వెయిటేజ్ కూడా ఇక్కడ చూస్తే మనం మొట్టమొదట మోడర్న్ ఫిజిక్స్ 195 క్వశ్చన్స్, ఇక్కడ మనకి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ ఎలా ఉందో, ఇక్కడ మీరు యాస్టీజ్గా ఇక్కడ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉండదు, ఎక్కువ మల్టిపుల్లో కాన్సెప్ట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉండవు. మ్యాక్సిమం ఒక ఫార్ములా ఉంటుంది, లేకపోతే ఇంక రెండు ఫార్ములాస్, మ్యాక్సిమం తీసుకుంటే రెండు ఫార్ములాస్ అంత మించి ఎక్సీడ్ అవ్వు. అదే మీరు ఇక్కడ తీసుకుంటే కనుక దీంట్లో రొటేటివ్ మోషన్లో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ కెపాసిటర్స్లో కూడా ఒక న్యూమరికల్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి, అది డెప్త్ ఎక్కువగా ఉంటుంది. గ్రావిటీ దాంట్లో డెప్త్ ఎక్కువగా ఉంటుంది, అది మళ్ళీ ఇంకా చాలా మల్టిపుల్ ఫార్ములాస్ ఉంటాయి ఒక లెంగ్ది చాప్టర్ లాగా అలా అన్నట్టు. అదే మళ్ళీ ఇక్కడ తీసుకుంటే సో దీన్ని మీరు 100% దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. డ్యూయల్ నేచర్ కానీ యాటమ్స్ డ్యూయల్ నేచర్లోకి అయితే కనుక
థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి, ఆ తర్వాత మళ్ళీ ఆటమ్స్లో అయితే కనుక మళ్ళీ ఇక్కడ ఆటమ్స్లో దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆ తర్వాత న్యూక్లియర్లో, దీంట్లో వచ్చేసి ఆ తర్వాత సెమీకండక్టర్స్లో వెరీ సింపుల్గా ఉంటాయి టాపిక్స్, ఆ తర్వాత ఎన్పి జంక్షన్ డయోడు, ఆ తర్వాత ట్రాన్సిస్టర్స్, ఆ తర్వాత లాజిక్ గేట్స్, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా మనకి ఇక్కడ డి బ్రోగ్లీ ఆటమ్స్ అయితే కనుక డి బ్రోగ్లీ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీ దీంట్లో తీసుకోవచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాలా సింపుల్ టాపిక్, చిన్న లాజిక్, చాలా చిన్న లాజిక్స్ ఉంటాయి దాంట్లో, కాంప్లికేటెడ్గా ఏంది టాపిక్ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థం అవుతాయి. టాపిక్ ఒకసారి అర్థం కాకపోయినా రెండోసారి లేదా మూడోసారి ఖచ్చితంగా చాలా సింపుల్గా ఈజీగా అర్థమైపోద్ది. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మార్కులు కూడా ఎక్కువ ఉంటాయి దాంట్లో. అయితే ఏంటంటే కొంచెం లాజిక్ ఉండాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, దీంట్లో ఈ రెండింటిలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి కొంచెం లెంగ్దీగా ఉంటాయి. సో ఈ రెండింటిలో మీరు చూస్ చేసుకోండి, ఎలక్ట్రోస్టాటిక్స్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది. ఇది కంప్లీట్గా మీకు న్యూ టాపిక్ ఇది, ఇక్కడ మీకు అసలు ఇంతవరకు మీరు ఈ ఫస్ట్ ఇప్పుడే వింటారు ఇది, ఈ టాపిక్ని అంటే 12th క్లాస్ 12 అప్పుడే వింటారు అది. అదే కనుక ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్ అయితే ఇది కొంచెం మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ గ్రావిటేషన్కి అది దానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ టాపిక్ని మీరు తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి, ఛాయిస్ తీసుకోండి. ఐ మీన్ మీరు ఏది ఆప్షన్ తీసుకుంటారో ఆప్షన్ చూసుకుని చేసుకోండి. మొత్తం చేసుకుంటే కనుక మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. కొన్ని పర్టికులర్ టాపిక్స్లో, కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఎక్కువ స్ట్రెస్ చేయండి, ఫోకస్ చేయండి, అప్పుడు మీకు ఖచ్చితంగా 90% ప్లస్ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రే ఆప్టిక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. రే ఆప్టిక్స్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, టోటల్ రిఫ్లెక్షన్, ఆ తర్వాత గ్లాసెస్ ల్యాబ్, ప్రిజం, ఆ తర్వాత ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, టెలిస్కోప్, మైక్రోస్కోప్, ఈ రెండు ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా, ఫస్ట్ టైమే టాపిక్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చే కల ఆల్టర్నేటివ్ కరెంట్ చాలా సింపుల్గా ఉంటుంది, రెండే రెండు ఫార్ములాస్ ఉంటాయి ఆల్టర్నేటివ్ కరెంట్లో, దాని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సౌండ్లో మీకు సౌండ్లోంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే మేజర్గా రెండు రెండు కాన్సెప్ట్స్ నుంచి వస్తుంది, నెంబర్ వన్ ఆర్గన్ పైప్స్లో నుంచేసి, నెంబర్ టూ డాప్లర్ ఎఫెక్ట్లో నుంచేసి, ఈ రెండు కనుక జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వేవ్ ఆప్టిక్స్ వచ్చినప్పటికల్లా, వేవ్ ఆప్టిక్స్లో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ YDSE, దాన్ని దాపు ఈ టాపిక్లో నుంచి వేవ్ ఆప్టిక్స్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఆ YDSE ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం అదే వస్తూ ఉంటుంది. అదే పోలరైజేషన్, పోలరైజేషన్ అనేది ఇంకో టాపిక్, ఇంటర్ఫిరెన్స్ అవి వస్తాయి, అవన్నీ కూడా ఓకే దాంతో పాటుగా మూవ్ అవ్వచ్చు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది టాపిక్, మ్యాటర్ ఆఫ్ పేజెస్, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది, చాలా తక్కువ సిలబస్, ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ డెప్త్గా ఉన్నటువంటి టాపిక్స్ని ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవటం ఓకే, అదొక ఛాయిస్. ఇట్లా మరి ముందైతే కనుక వీటి పట్ల మంచి కమాండ్ తెచ్చుకోవటం అనేది ఇంకొక ప్రాసెస్. అదే కమ్యూనికేషన్ సిస్టమ్, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కేవలం మెమరీ మ్యాటర్, జస్ట్ ఎప్పుడైనా సరే ఒక హాలిడే రోజు మార్నింగ్ నుంచేసి ఈవినింగ్ దాకా ఒక 4-5 hours స్పెండ్ చేస్తే చాలు, ఈ లెసన్ పూర్తిగా వచ్చేస్తుంది మీకు. కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం థియరీ ఉంటుంది, అంత థియరీ ఉంటుంది, మెమరీ ఉంటుంది అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, దాంట్లో అర్థం కాకపోవటం అనేది ఏమి ఉండదు. ఆ తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, ఇది కూడా చాలా చిన్న టాపిక్. సో దీంట్లో మీరు ప్రయారిటీ ఎట్లా ఇస్తారో చూద్దాం ఒకసారి. సో మోడర్న్ ఫిజిక్స్కి అయితే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఆ తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ తీసుకోండి, దీంట్లో ఎలక్ట్రోస్టాటిక్స్ని ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్ టాపిక్స్లో పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి, వాటిని చూసుకోండి సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒక ఐడియా, ఇదేంటంటే ఆ తర్వాత మీరు అనలైజ్ చేసుకుంటే మీకు లెసన్ వినేటప్పుడు ఏ టాపిక్స్ మీకు ఈజీగా సింక్ అవుతున్నాయో వాటి నుంచి కూడా ప్రయారిటీ తీసుకోవచ్చు. ఇక్కడ 100% కన్నా ముందు ఏం చేస్తారంటే టాపిక్స్ని చూస్ చేసుకోండి, ఒక టాపిక్ తీసుకొని దాంట్లో బాగా అనలైజ్ చేసి దాన్ని బాగా స్టడీ చేసి ఓన్గా నోట్స్ రాసుకొని ఆ తర్వాత PYQs బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ మీద కమాండ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఒకేసారి చేతు, ఒక టాపిక్ తీసుకోండి, దాంట్లో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మూవ్ అవ్వండి, మూవ్ అయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ని మీరు చూసుకోండి. సో మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఈ మొత్తాన్ని క్వశ్చన్స్ని ఇట్లా కంపేర్ చేసుకోండి, టాపిక్ని వినండి, మీకు ఏది ఈజీగా అనిపిస్తే కనుక వాటిని ఫాలో అవ్వండి. అల్టిమేట్గా మీరు ఒక మంచి స్కోర్ని తెచ్చుకోవడం కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.